హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. భావిక చేష్విక. ఈరోజు మన ఛానల్లో ఒక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేదో కాదు, ఇన్స్టెంట్గా ఇంట్లోనే గోరింటాకు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. 10 మినిట్స్లో అయిపోతుంది అన్నమాట. అది కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా చేసుకోవచ్చు. చూసారు కదా, మా పాప చేయి చూసారు కదా ఎంత బాగా పండిందో. 5 మినిట్స్లో అయిపోతుందండి పండటం కూడా. చక్కగా 10 మినిట్స్లో చేసుకొని 5 మినిట్స్లో తీసేయచ్చు అన్నమాట. చూసారు కదా ఎంత బాగా పండిందో. చక్కగా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా చక్కగా చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ప్రాసెస్ అనేది. చూసారు కదా ఎంత బాగుందో. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ దానిలోకి ఒక స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. పంచదార 1 స్పూన్ పంచదార, 1 స్పూన్ టీ పొడి, 1 స్పూన్ బెల్లం, 1 స్పూన్ కాఫీ పౌడర్. చూసారు కదా ఈ 4 వేసుకుంటే సరిపోతుందండి. ఈ 4 వీటితో చక్కగా చేసుకోవచ్చు అన్నమాట గోరింటాకు అనేది. చూసారు కదా ఫస్ట్ వీటిని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట, మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అలానే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా అవి మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలోకి ఒక చిన్న బౌల్, నేను చూపిస్తున్న విధంగా బార్లించుకోండి లోపల. చూసారు కదా అలా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా. చూసారు కదా ఆ మిక్స్ చేసుకున్న దాన్ని ఆ బౌల్ చుట్టూ వేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని చూపిస్తున్నాను కదా, ఆ బౌల్ చుట్టూ నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి ఆ మిక్స్ని. చూసారు కదా ఇప్పుడు దాన్ని స్టవ్ మీద పెట్టుకున్నాము. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకోవాలండి. చూసారు కదా ఈ బౌల్ని ఇప్పుడు మనం దాని మీద పెట్టుకోవాలన్నమాట. చూపిస్తున్నాను కదా ఇలా దాని పైన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఒక గిన్నెలోకి 1/2 వరకు వాటర్ తీసుకున్నానండి. చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలన్నమాట వాటర్ని. ఇప్పుడు చూసారు కదా ఇంతేనండి. దీన్ని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ వదిలేయాలన్నమాట. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దామండి ఎలా అయిందో. 10 మినిట్స్ తర్వాత చూసారు కదా రెడీ అయిపోయిందండి లిక్విడ్ అనేది. చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆఫ్ చేసేసి ఇప్పుడు ఆ లిక్విడ్ని మనం బయట తీసుకున్నాము. చూసారు కదా మీకు ఇంకొంచెం ఎక్కువ లిక్విడ్ కావాలంటే ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ పెట్టుకోవటమే. చూసారు కదా ఆ మాడిపోయింది కూడా అప్పుడే వాటర్ పోస్తే ఫాస్ట్గానే పోతుందండి. ఇప్పుడు మనకు ఆ లిక్విడ్లోకి మీకు ఎంత కావాలంటే అంత కుంకుమ కలుపుకోవాలండి. చూసారు కదా ఫైనల్లీ లుక్ అనేది ఇలా వస్తుందన్నమాట. చూసారు కదా ఇంతేనండి, చాలా ఈజీగా రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మా పాపకు పెడుతున్నాను చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది పెట్టడం కూడా. పిల్లలు కూడా ఎక్కువసేపు ఉంచుకోరు కదా మామూలుగా గోరింటాకు, అయితే ఇది పెట్టుకుంటే కనుక 5 మినిట్స్లో ఆరిపోతుంది కాబట్టి చక్కగా పెట్టుకుంటారు పిల్లలు కూడా. చూసారు కదా చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి, అలానే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఫైనల్గా అయితే మా పాప ఇలా పెట్టించుకుంది. ఇప్పుడు దీన్ని 5 మినిట్స్ తర్వాత మొత్తం ఆరిపోయింది చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం క్లీన్ చేసుకుందాము, ఎలా పండిందో చూపిస్తాను. చాలా ఈజీగా అయిపోతుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగా పండిందో. చూసారు కదా మీరే, చాలా బాగా పండుతుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.